చానక్య న్యూస్కి స్వాగతం. నాగర్కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కలవకుర్తి మండలం వేపూరు బెక్కర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు 6 గ్యారెంటీలపై ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఊర్లలో ఇబ్బందులు చెప్పుకుంటూ ప్రజలు బాధపడడం చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు సరిగా లేకపోవడం వలనే ఈ సమస్యలు ఉన్నాయని వారిని మార్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రచారంలో ఒకచోట నిరుద్యోగులు ప్రజలు కష్టాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టమని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని గుర్తు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని వారి బాధలు వర్ణనాతీతమన్నారు. ఎన్నికల ముందు గొప్పలకు పోయి పథకాలు ప్రకటించడం అమలు చేయకపోవడం కేసీఆర్కే చెల్లిందన్నారు. 5 ఏళ్ల రాష్ట్ర సంపదను దోచుకుని ఎన్నికల ముందు పథకాలు పెట్టి హైకోర్టులో కేసులు వెచ్చించి స్టే తెచ్చించిన కేసీఆర్ వాటిని కాంగ్రెస్ పార్టీకి ఆపేయించిందని అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు. మన జీవితాల్లో మార్పులు రావాలంటే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రచారాన్ని ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, 30వ తారీఖు నాడు మరి ఓట్లు ఉంటాయి, నెల రోజులకు వస్తాయి. మీరందరూ ఏకదాటిగా ఉండి నన్ను గెలిపిస్తే నేను ఈ గ్రామంలో ఉన్న సమస్యలు, బాలస్వామి గారు చెప్పినటువంటి సమస్యలు, భూషమ్మ చెప్పినటువంటి సమస్యలు, ప్రతి ఒక్కరికి ఇల్లు, ఈ గృహాలకు ఈ కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు, ఉచిత ప్రయాణం ఉంటుంది, అదేవిధంగా పింఛను 4000 వస్తుంది, వృద్ధులకు 2500 ప్రతి మహిళా వస్తుంది, మరి మీ పిల్లలకు విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు వస్తుంది. ఈ విధంగా అదేవిధంగా ఎకరాకు 15000 రూపాయలు, మరి భూమి లేని వాళ్లకు 12 ఓట్లేస్తామని చెప్పి చెప్పినందుకు మీకు అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నవంబర్ 30వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్స్ లో మీరు చేయి గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను.